వరద ప్రాంతాల్లో కేంద్ర బృందం పరిశీలన. జిల్లాలో జరిగిన నష్టాన్ని కేంద్రం భర్తీ చేయాలన్న కడప ఎంపీ అవినాష్ రెడ్డి. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు కడప జిల్లాలోని పలు ప్రాంతాల్లో తీవ్ర నష్టం జరిగిన నేపథ్యంలో జిల్లాలో జరిగిన వరద నష్టాన్ని అంచనా వేయడానికి కేంద్ర బృందం శనివారం జిల్లాలో పర్యటించింది. ఈ సందర్భంగా కడప ఆర్ఎన్బి గెస్ట్ హౌస్లో కేంద్ర బృందాన్ని కడప పార్లమెంటు సభ్యులు వైఎస్ అవినాష్ రెడ్డి కలిసి వినతిపత్రం అందించారు. జిల్లాలో సుమారు 1221 కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని, ఆ నష్టాన్ని కేంద్రమే భర్తీ చేయాలని ఆయన కోరారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఇటీవల కురిసిన వర్షాలకు మరి వైఎస్ఆర్ జిల్లా, చిత్తూరు జిల్లా, నెల్లూరు జిల్లా ఎన్నడూ చూడనటువంటి అపారమైన నష్టాన్ని ఈ మూడు జిల్లాలు చూశాయి. ముఖ్యంగా అగ్రికల్చర్, హార్టికల్చరు, పంచాయత్రాజ్ డిపార్ట్మెంటు, ఆర్ఎన్బి డిపార్ట్మెంటు, ఇరిగేషన్ డిపార్ట్మెంటు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషను, తాగునీటి పథకాలు, ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంటు డిపార్ట్మెంట్ల వారీగా జరిగిన నష్టాన్ని కూలంకుషంగా ఇవాళ మరి కేంద్రం నుంచి ఏదైతే టీమ్స్ వచ్చాయో, సెంట్రల్ టీమ్స్ వచ్చాయో, ఆ సెంట్రల్ టీమ్స్ దృష్టికి డిపార్ట్మెంట్ వైజ్ వైఎస్ఆర్ జిల్లాలో జరిగినటువంటి నష్టాన్ని ఆ టీమ్స్ దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. ఖరీఫ్ పంటలు ఏవైతే ఉన్నాయో, కోతల దశల్లో ఉన్నాయో, హార్వెస్టింగ్ దశలో ఉన్నాయో, ఆ పంటలన్నీ కూడా వరి కావచ్చు, ఉల్లి కావచ్చు, టమాటా కావచ్చు, పత్తి కావచ్చు, అన్ని పంటలు కూడా రైతులకు చేతికొచ్చే దశలో రైతులు ఈ అపారమైన వర్షాల వలన, విపరీతమైన ఫ్లడ్స్ వలన రైతులు పంటలన్నింటినీ కోల్పోవడం జరిగింది. అదేవిధంగా అక్టోబర్లో చాలామంది మరి ఈ రబీ పంటకు సంబంధించి శనగ పంట వేశారు. జిల్లాలో దాదాపు 80,000 హెక్టార్స్లో శనగ పంట వేశారు రైతులు. ఆ శనగ పంట కూడా కంటిన్యూస్ రెయిన్ఫాల్ వలన శనగ పంట కూడా పూర్తి స్థాయిలో మరి దెబ్బతిన్న పరిస్థితి ఉంది. మరి ఆల్రెడీ డిసెంబర్ దగ్గరకు వచ్చాం, మరొక 4-5 రోజుల్లో డిసెంబర్ మాసంలోకి పోతే మరి కొత్తగా విత్తనం కూడా వేయలేని పరిస్థితి. కారణం ఏంటంటే మరి జనవరిలో డ్యూ ఫ్యాక్టర్ ఉండదు కాబట్టి మరి శనగ పంట పండే పరిస్థితి కూడా ఉండదు కాబట్టి, ఇంకా మోర్ ఆర్ లెస్ రబీలో కూడా శనగ పంట పూర్తిగా మనం కోల్పోయిన పరిస్థితి వచ్చింది. కాబట్టి ఖచ్చితంగా ఖరీఫ్లో కోత దశల్లో ఉన్న పంటలైతేనేమి, రబీలో విత్తన దశల్లో మరి మొలకెత్తిన దశల్లో కోల్పోయిన పంటలైతేనేమి, ఈ పంటలన్నింటికి కూడా మరి పెద్ద ఎత్తున ప్రభుత్వం ముందుకొచ్చి ఆర్థిక సహాయం చేయాలని చెప్పి మరి సెంట్రల్ టీమ్స్ని మనవి చేయడం జరిగింది. ముఖ్యంగా మరి హార్టికల్చర్ క్రాప్స్ కూడా చీనికాయలు మరి విపరీతంగా చాలా కాలం పాటు నీళ్ళల్లోనే ఉండడం వలన మరి కాయలు రాలిపోవడం అయితేనేమి, పొలంలోనే మరి ఉన్న ఆనియన్స్ ఉల్లి కుల్లిపోవడం అయితేనేమి, మరి చిల్లీస్ కానీ, టమాటో కానీ, అన్ని రకాలుగా అన్ని పంటలు కూడా హార్టికల్చర్కి సంబంధించి మరి బనానా క్రాప్ కూడా అన్ని పంటలు కూడా పూర్తిగా రైతులు పూర్తిగా నష్టపోవడం జరిగింది. ఈ జరిగిన నష్టం మొత్తాన్ని కూడా దాదాపు అన్ని డిపార్ట్మెంట్స్కి సంబంధించిన నష్టం దాదాపు ఒక్క మన జిల్లాలోనే 1221 కోట్ల రూపాయల నష్టం మన జిల్లాకు ఈ ఫ్లడ్స్ వలన వాటిల్లిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా బ్రిడ్జెస్ కూడా మనం చూస్తే కమలాపురం టు కడప ఏదైతే పాపాగ్ని రివర్ మీద బ్రిడ్జ్ ఉందో ఆ బ్రిడ్జ్ పూర్తిగా మనం ఒక కొంచెం భాగం కొట్టుకొని పోయిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అద్దాలమర్రి దగ్గర కూడా పాపాగ్ని రివర్ మీద బ్రిడ్జ్ కొట్టుకొని పోయిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. పెన్నా రివర్ మరి జమలమడుగు వద్ద 160,000 క్యూసెక్కులు నీళ్లు ఫ్లో కావడం వలన బ్రిడ్జ్ పూర్తిగా డౌన్ అయిన కుంగిపోయిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. మరి ఆర్ఎన్బి, ఎన్హెచ్ పంచాయత్రాజ్ ఈ రకంగా పెద్ద ఎత్తున నష్టం వాటిల్లింది. ఈ నష్టం మొత్తాన్ని కూడా కూలంకుషంగా సెంట్రల్ టీమ్స్ దృష్టికి తీసుకెళ్లాం. ఖచ్చితంగా కేంద్రం నుంచి రాష్ట్రానికి, రాష్ట్రం నుంచి రైతులకు, ఈ జిల్లా ప్రజలకు పెద్ద ఎత్తున ఖచ్చితంగా సహాయం అందించాలని చెప్పి ఈ సెంట్రల్ టీమ్స్ను మనవి చేయడం జరిగింది. జిల్లాలో వర్షాల వల్ల జరిగిన నష్టాన్ని కూలంకషంగా కేంద్ర బృందానికి కడప ఎంపీ అవినాష్ రెడ్డి వినతిపత్రం రూపంలో అందించారు. కేంద్రమే జిల్లాలో జరిగిన నష్టాన్ని భరించి జిల్లాను ఆదుకోవాలని ఈ సందర్భంగా ఆయన విజ్ఞప్తి చేశారు.